సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలకు సర్వం సిద్దమైంది. రేపు నిర్వహించబోయే బోనాలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే రేపు రద్దీ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇవాళే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సాంప్రదాయాలకు పట్టే బోనాల ఉత్సవాల సందడి భాగ్యనగరంలో మొదలైంది. అయితే లష్కర్లు 2 రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి కండోపతండాలుగా తల్లి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రేపు బోనాల ఉత్సవాలు ఉన్నప్పటికీ కూడా 2 రోజుల ముందు నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు జనాలు మొత్తం భారీ తీరి వచ్చారు. ఇక్కడ 1813 సంవత్సరంలో సూర్యుడి అప్పయ్య అనే భక్తుడు ఉజ్జయినిలో మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కలరా వ్యాధి సోకి జనాలందరూ కూడా మృత్యువాత పడితే అప్పుడు అమ్మవారికి ఆయన ప్రత్యేకంగా మొక్కుకోవడం జరిగింది. అందరినీ రక్షించినట్లయితే సికింద్రాబాద్ లో నిన్ను ప్రతిష్ఠిస్తామని మొక్కుకోవడం జరిగింది. అమ్మవారి దయ వల్ల అందరూ రక్షించబడ్డారు. కాబట్టి ఇక్కడ 1815 సంవత్సరంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి కూడా ప్రతి ఏటా ఇక్కడ బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో అన్నపూర్ణ గారు ఉన్నారు, చెప్పండి ఈసారి ప్రత్యేకత. ఆషాఢ మాసం వచ్చిందంటే అందరు ఎదురు చూసే జాతర ఉజ్జయిని మహంకాళి జాతర. జాతర ప్రపంచ వ్యాప్తంగా పేరున్నటువంటి అమ్మవారుకు ఉజ్జయిని మాత అమ్మవారికి ఎవరు ఏది కోరుకున్నా కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లే అమ్మవారు కాబట్టి అందరూ వచ్చేసి ఈసారి పౌర్ణమి వస్తుంది. ఇంకా ఆదివారం పౌర్ణమితో కూడుకున్నటువంటి ఆదివారం చాలా విశేషము. ఆ రోజు పౌర్ణమి రావడం వల్ల అమ్మవారు ఇంకా పవర్ఫుల్ గా ఉంటారని. అయితే ఆ రోజు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఎంతో మంది మహిళలు భోజనం చేసి అమ్మవారికి సమర్పించినట్లయితే వారి కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వరులతో సిరి సంబలతో ఆయురేడుకలతో ఉంటుందని చెప్పి అందరికీ నమ్మకము. ఇప్పటికీ మన దేవాలయం తరపున చేయాల్సిన పనులు మీరు చూస్తున్నారు. కలరింగ్ వరకు మొత్తం దేవాలయం నుండి రంగుల కార్యక్రమం అయిపోయింది. లైటింగ్ డెకరేషన్ వేసాము. లైటింగ్ డెకరేషన్ ఇప్పుడు క్యూలైన్ మీరు చూస్తున్నారు. భక్తులు ఎవరు వచ్చినా కూడా 20 నిమిషాల్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. విఐపీస్ ఎంత మంది వచ్చినా కూడా మనకి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరు సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఆషాఢ మాసం మొట్టమొదటి రోజున, మొట్టమొదటి ఆదివారం రోజున వచ్చేటువంటి ఈ ఆదివారం నాడు ఘట స్వరూపంలో అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని 15 రోజులు ఊరేగింపు చేసి గ్రామోత్సవం జరిగిన తర్వాత 15వ రోజున తెల్లవారుజామున 4:05 దివ్య మంగళ ముహూర్తంలో అమ్మవారికి దివ్య మంగళహారతి ఇచ్చి అమ్మవారి దర్శనానికి భక్తులని పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి సోమవారం రాత్రి 12:30